తూర్పు గోదావరి జిల్లా గోకవరం అభివృద్ధికి 80 లక్షలు, గడప గడపకి మన ప్రభుత్వంలో గోకవరం గ్రామానికి అభివృద్ధి పనులకు 20 లక్షలు మంజూరు అయ్యాయని ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు చెప్పారు. 4 సచివాలయాలకు 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మొదట 1 సచివాలయానికి 20 లక్షలు మంజూరు అయ్యాయి. త్వరలోనే మిగతా 3 సచివాలయాలకు 60 లక్షలు వస్తాయని ఎంపీపీ అన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీద్ వద్ద ముస్లిం కాలనీలో రోడ్లకు డ్రైనేజీలకు మొదట 5 లక్షలతో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. త్వరలోనే గోకవరం గ్రామంలో మిగతా వీధులలో కూడా డ్రైనేజీ రోడ్లు, మంచినీటి సమస్యలను కూడా తీరుస్తామని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం కాలనీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలని నేను మా ప్రసాదన్య రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మా ఎమ్మెల్యే జ్యోతుల శంకర్బాబు గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. అతను ప్రతి ఒక్క మైనార్టీ వర్గాలనే కాకుండా ఎస్సీ వర్గాలనే ప్రతి దిక్కున కూడాను ఇప్పుడు సంజీవనగరం ఎన్నో 7 నుంచి 50 సంవత్సరాల నుంచి ఎలాగుంటున్న ఏరియాలో సుమారు 15 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే జరిగినాయి. ఇదంతా కూడా అంతేకాకుండా ఈ రోజున మైనార్టీ వర్గాలైనా సరే ముస్లింలకి ఈ రోజున ఒక ఆప్షన్ పదవి, ఒక జిల్లా స్టేట్ బోర్డు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కింద, ఒక వ్యవసాయ మండల డైరెక్టర్ కింద వేసామంటే ఇదంతా కూడా మైనార్టీల మీద మా మీద ఉన్న ప్రేమ, జగన్ గారు చూపించే ప్రేమ, మా ఎమ్మెల్యే గారు చూపించే ప్రేమ. అంతేకాకుండా ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి వారు శ్మశాన అభివృద్ధి పనులు వాళ్ళందరికీ తెలుసు. లోన కూడా తప్పులు ఉండి లోనకి వెళ్ళలేని పరిస్థితులు ఈ రోజున గ్రావెల్ వేసి ఒక క్రికెట్ గ్రౌండ్లో తయారు చేసామంటే అదంతా కారణం మా సెంటర్ బాబు గారి ఆదేశాల మేరకే. కాబట్టి వారి ఆదేశానుసారం మేము సుమారు త్వరలో గోకవరం గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయలతో గడప గడపకే ప్రోగ్రాంలోని మొదట విడతగా ఫస్ట్ ఇక్కడ 5 లక్షల రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా మిగిలిన 75 లక్షల రూపాయలతో ఎస్సీపేటలు అయితేనే, మురళీనగర్ అయితేనే, బ్రహ్మాల్ కాలనీ అయితేనే, డైవర్స్ కాలనీ, ఇవన్నీ కూడా పలు అభివృద్ధి పరాలు 1 బై 1 చేస్తామని చెప్పి ఈ ప్రజలందరూ తెలియజేసుకుంటూ జై జగనన్న, జై చంటన్న. ఆర్టీసీ కాంప్లెక్స్ను అనుకున్నటువంటి ముస్లిం కాలనీలో డ్రైనేజీ ప్రారంభించినటువంటి మా ఎంపీపీ గారికి, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాలనీ పుట్టి సుమారుగా 10 సంవత్సరాలు అయిపోతుంది. అంతకు ముందు నుంచి ఒక 15 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. కానీ ఈ కాలనీని కన్నెత్తి చూసినటువంటి నాయకులు ఎవరు కూడా ఇంతవరకు మాకేం కనపడలేదు. చాలా ఆవేదన చెందేవారు ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో గడప గడపకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యక్రమంలో ఈవేళ ఈ కాలనీకి డ్రైనేజీలు రావడం, పంచాయతీ ద్వారా కానీ మండలం ద్వారా కానీ డ్రైనేజీలు రావడం చాలా అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు, ప్రజలందరూ కూడా ఆనందం చేస్తున్నారు. అందులో భాగంగానే జ్యోతుల చంటిబాబు గారు, ఎంపీపీ గారు, జడ్పీడీసీ గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కాలనీ అభివృద్ధి కోసం, అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారంగానే ఈ యొక్క కాలనీకి అసలు మట్టి కూడా అయిన పరిస్థితుల్లో మా ఎంపీపీ గారు గ్రావెలు కూడా, ఎర్రగ్రావెలు కూడా తోలించడం, వాళ్ళు నడవడానికి అవకాశం కల్పించడం ఇవన్నీ కూడా చేశారు. ఇదంతా చూస్తుంటే జగనన్న ప్రభుత్వంలోనే ఏదైనా సరే అభివృద్ధి చెందేటటువంటి ప్రక్రియ ఉందని నిదర్శనంగా భావిస్తూ, ఇదే కాదు ఈ ఊరంతా కూడా ఎక్కడా కూడా డ్రైనేజీ ఇబ్బంది కానీ, రోడ్లు ఇబ్బంది కానీ లేకుండా మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీపీ గారు, జడ్పీడీసీ గారు, మా నాయకత్వంలో, మా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడానికే ఈ సేవా పదంలో నడుస్తున్నారని, మేము నాయకులుగా కాదు సేవకులుగానే పనిచేస్తాం ప్రజలకని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మైనార్టీలకి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు? మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగనన్న ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇవ్వలేదు. ఈవేళ ఈ కాలనీకి సంబంధించినటువంటి మైనార్టీ సోదరుడు అలీ షాకి వక్ఫ్ బోర్డులో ఒక జిల్లా బోర్డు డైరెక్టర్ ఇవ్వడం అనేది మరి మాకు చాలా ఆనందకరమైన విషయం. మైనార్టీలను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో విషయం. అలాగే మేము ఎస్సీల కౌన్సిల్ మెంబర్, అలాగే మేము మన సంటీ సాహిబ్ గారు ఏమో కాప్స్ నెంబర్ ఇచ్చారు, అలాగే ఇబ్రహీంకి ఏమో మరి వ్యవసాయ అగ్రికల్చర్ డైరెక్టర్ ఇచ్చారు,
ఇవన్నీ మరి మైనారిటీల అభివృద్ధికే కదా. అలా చూసుకుంటే నేను ఒక ఎస్సీ నాయకుడిని, మాకు స్టేట్ డైరెక్టర్ ఇచ్చారు. ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఈ ప్రభుత్వం అద్భుతమైనటువంటి గౌరవం ఇస్తుందండి. కాలనీలో అభివృద్ధి కార్యక్రమానికి మేమంతా వచ్చాం, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇక్కడ అంతా ఉన్న వాళ్ళం అంతా కూడా మరి జగనన్న అభిమానులు. ఇది సందర్భం కాదు కానీ సందర్భంగా చెప్పవలసినటువంటి మాట వచ్చింది. మేము చాలామంది ఎమ్మెల్యేని చూసాం, మంత్రుల్ని చూసాం, మా అనుభవంలో చాలామందిని చూసాం. కానీ ఇంత చేరువుగా భుజం మీద చెయ్యేసి అన్నయ్య లేకపోతే తమ్ముడు అని పలకరించి ఇక్కడున్న సమస్యల మీద స్పందించేటటువంటి చంటిబాబు లాంటి గారి ఎమ్మెల్యేని చూడడం ఇదే ప్రప్రదంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము చచ్చినా బతికినా జగనన్నతోని చంటిబాబుతోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా ప్రయాణం చేస్తామని చెప్పి అహర్నిశలు జగనన్న గెలుపుకి చంటిబాబు గెలుపుకి ప్రయత్నిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.